नमस्ते अन्ना अंदर की नमस्कार। कुवैट विमानालु 24 गंटलु पनी चेसे दानिकी अलागे कुवैट प्रवासुलकु क्वारंटैन वसति कल्पिंचालनि चेप्पि निन्न कूडा मनं ओक वीडियो लेदे चेप्पुकुन्नां। कुवैट एयरपोर्ट डिप्यूटी जनरल आल फताकी गारैते मन आरोग्य शाखकु अलागे कुवैट प्रभुत्वानिकि अयिते ओक प्रतिपादन चेयडं जरिगिंदि। अलागे ई रोजु मनं चूसुकुंटे कुवैट एयरवेज डैरेक्टर्ल बोर्डु चैर्मन् कैप्टन अली आल दुखान गारैते तम विमानालो వచ్చే ప్రయాణికులకు అవసరమైన ఆరోగ్య తనిఖీలు పిసిఆర్ సంబంధిత ఏదైతే పరీక్షలు ఉన్నాయో విమానయ సంస్థను కలిగి ఉన్న ఒక ప్రణాళికను అయితే సమర్పించబోతున్నట్లయితే అని తెలపడం జరిగిందన్న। టెర్మినల్ 4 ను కూడా వీలైతే తనిఖీ అయితే చేయడం జరిగింది। ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళకు తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా విమానయ సంస్థలే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆయనైతే ప్రకటించడం జరిగిందన్న। అలాగే ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ప్రణాళికను అమలు చేయడానికి కువైట్ ఎయిర్వేస్ బోర్డు చైర్మన్ మరియు కొంతమంది సభ్యులైతే టెర్మినల్ 4 నైతే పరిశీలించడం జరిగిందన్న। కువైట్ ఎయిర్పోర్ట్ లో 24 గంటలు విమానాలు పని చేయడానికి అయితే ప్రణాళికనైతే మేము కువైట్ ప్రభుత్వానికి సమర్పిస్తున్నట్లు ఆయనైతే తెలపడం జరిగింది। అలాగే ఆయన మాట్లాడుతూ కువైట్ ఎయిర్వేస్ జజీరా ఎయిర్వేస్ నుంచి ప్రతిపాదన ప్రణాళికనైతే ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అమలు చేయడానికే ఈ యొక్క పర్యటన ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఆయనైతే ప్రకటించడం జరిగింది। అలాగే మేము తగినని జాగ్రత్తలు కూడా తీసుకుంటాం, విమానాలు అయితే తొందరగా ఓపెన్ చేయాలని చెప్పి ఆయనైతే ప్రతిపాదన అయితే చేయడం జరిగిందన్న। ఉద్యోగులు అయితే మాస్కులు ధరిస్తారు, అలాగే సామాజిక దూరం పాటిస్తారు, అలాగే విమానాశ్రయం హాళ్లల్లో అయితే హ్యాండ్ శానిటైజర్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి, అలాగే విమానాలు వచ్చిన వెంటనే బయలుదేరే ముందు శుభ్రపరచబడతాయి అని చెప్పి ఆయనైతే తెలపడం జరిగిందన్న। కువైట్ ఎయిర్వేస్ ఆరోగ్య శాఖ సూచించిన నియమ నిబంధనల కట్టుబడి ఉంటుందని చెప్పి ఆయనైతే తెలపడం జరిగింది। దీనిపైన అయితే ఆరోగ్య శాఖ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ప్రతిపాదనలు అయితే వెళ్తూనే ఉన్నాయి। ఆరోగ్య శాఖ అయితే మేము ప్రతిపాదనలు వచ్చిన ప్రతిసారి అధ్యయనం చేస్తున్నామని చెప్పడం జరిగిందన్న। ఇప్పుడు కువైట్ ప్రభుత్వ సంస్థ అయిన కువైట్ ఎయిర్వేస్ రంగంలోకి దిగి పర్యటన చేసి టెర్మినల్ 4 ను పరిశీలించడం జరిగిందన్న। ఇటువంటి నేపథ్యంలో ఏమన్నా కువైట్ ప్రభుత్వం డైరెక్టుగా ప్రవాసులను కువైట్ లేకే క్వారంటైన్ లేక అనుమతిస్తారని చెప్పి మనమైతే ఆశాభావం అయితే వ్యక్తం చేద్దామన్న। దీనిపైన ఎటువంటి సమాచారం వచ్చినా మీకు వెంటనే నేనైతే అప్డేట్ చేస్తానన్న। అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరికీ నమస్తేనా, జై హింద్।